స్మిల్ రహమాని రహీం వల్లా సోదరి వచ్చి ఒక వింతమైన ఒక మూఢ నమ్మక పూరితమైన మాట గురించి ప్రశ్నిస్తాడు సలహా అడుగుతాడు అతని భార్యకి ఇంట్లో శబ్దాలు వినబడుతున్నాయట ఎవరో కనబడినట్లు అనిపిస్తుందట ఆ యువకుడు ఆల్రెడీగా ఇద్దరు బాబాలను పిలిపించి ఇంటిని చూపించాడట ఆ బాబాలు ఇద్దరిని ఇంటి బయట ఉండు అని చెప్పి వాళ్ళు ఇంటిని చాలా డీప్ గా పరిశీలించారట వారికి అక్కడ అసరాత్లు కనబడాయంట అంటే జిన్నాక్లు దయాలు ఉన్నారని తెలిసిందట ఆ బాబాలు ఐదు వేల రూపాయలు ఇస్తే ఇంటికి బంధిష్ చేస్తాము ఆ తర్వాత ఏ కసరాత్ అసరాత్ ఉండదు ఏ దయ్యం ఏ జిన్ ఉండదు మీరు హ్యాపీగా ఉండవచ్చని చెప్పారట ఆ యువకుడు మస్జిద్ మౌలాన్ దగ్గరికి వచ్చి ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి అని సలహా అడుగుతాడు ఆ మౌలాన్ గారు రెండు మాటలు చెప్తారు ఒకటి ఇంటికి బందీస్ చేయవలసిన అవసరం లేదు ఆ ఇంట్లోనే ఉంటే మంచిది దయ్యాలు జిన్నాత్లు అయితే ఆ ఇంట్లో లేవు ఎందుకంటే ఇంతకన్నా ముందు ఉన్నవారు మాకు శబ్దాలు వినబడుతున్నాయి ఏమో కనబడుతుందని చెప్పలేదు తొంభై తొమ్మిది శాతం బాబాలు ఫేక్ గా ఉంటారు అలా చెప్పకుంటే వాళ్ళ వద్దకి ఎవరు వెళ్ళరు కాబట్టి వారి వద్దకి వెళ్ళే ప్రతి ఒక్కరికి అలాగే భయపెడుతుంటారు వాళ్ళు నేను వెళ్ళినా కూడా నాకు కూడా ఇలాగే చెప్తారు మౌలాన్ గారు మీ ఇంట్లో దయాలు ఉన్నాయి జిన్నాత్లు అస్రాత్లు ఉన్నాయి మీరు ఇంటికి బందీష్ చేయించుకోండి అని చెప్తారు కాబట్టి బందీష్ చేయించుకోవడం మర్చిపోండి అని మౌలాన్ గారు మొదటి సలహా ఇస్తారు ఆ తర్వాత రెండవ సలహా ఈ విధంగా చెప్తారు మీ మనశ్శాంతి కోసం తృప్తి కోసం ఇల్లు మారాలనుకుంటే మారండి అంతేగాని అయితే అసలు చేయించుకోకండి డబ్బు వృధా అవుతుంది లాభం అయితే ఏమి ఉండదు ఈ సలహా విన్న తర్వాత యువకుడు చెప్తాడు మౌలాన గారు ఎట్టి పరిస్థితుల్లో నేను ఇల్లు మారను ఎందుకంటే ఆ ఇంటిని నేను ఐకంలో ఉంచుకొని ఉన్నాను మరొక సంవత్సరం టైం మిగిలి ఉంది అంతవరకు ఆ ఇంట్లోనే ఉంటానని ఆ యువకుడు చెప్తాడు ఆ యువకుడి మాటలు విన్న తర్వాత మౌలాన గారు చివరి మాట చెప్తారు ఐకం ఇంటిలో ఉన్నందువల్లే మీకు దరిద్రం తగిలి ఉంది దరిద్రం పోవాలంటే ఇండ్లు మారండి ఇంటిని ఐకంలో ఉంచుకొని బాడుగా ఇవ్వకుండానే ఉండడం హరాం విషయము దరిద్రం విషయము అలాగే తక్కువ బాడుగా ఇచ్చి ఉండటం కూడా హరాం విషయమే దరిద్రం విషయమే చాలా మంది తక్కువ బాడుగా ఇచ్చి ఆ ఐకమింటిలో ఉండడాన్ని ధర్మసమ్మతంగా సమ్మతంగా జాయిజ్ గా భావిస్తారు మసలు అయితే దీనికి విరుద్ధంగానే ఉంది జాయిజ్ కాదు హరామే అవుతుంది కావున మీరు ఫస్ట్ ఇన్ను మారండి అప్పుడే మీ ఇంటి సమస్యలు దరిద్రము దూరం అవుతుంది ఇన్షాల్లా సో దారా ఇది ఒక రియల్ స్టోరీ మా ఫ్రెండ్ అన్నయ్యకు జరిగిన సంఘటన ఇలాంటి సంఘటనల ద్వారా మనము గుణపాఠం నేర్చుకోవాలి యా వాహిల్ దేవాదు సో దలారా వీడియోను తప్పకుండా షేర్ చేయండి మీకు కూడా పుణ్యం లభిస్తుంది ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి ఇప్పుడే ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాహమూల వ